నవంబర్ 9వ తేదీ గురువారం కావలిపట్టణంలో జరిగే సామాజిక సాధికార బస్సు యాత్రను దిగ్విజయం చేయాలని ఎస్సీ సెల్ జిల్లా అధ్యక్షుడు కామరాజు బుధవారం పిలుపునిచ్చారు. బుధవారం కావలిపట్టణంలోని ఆయన కార్యాలయంలో మాట్లాడుతూ కావలిపట్టణంలోని పెడెం సెంటర్లో జరిగే బహిరంగ సభలో వైసీపీ శ్రేణులు ప్రజలు పాల్గొనాలని కోరారు. రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి గారి ఆధ్వర్యంలో మన గౌరవ ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మూడు ప్రాంతాలుగా చేపట్టిన సామాజిక సాధికార బస్సు యాత్ర రేపు 9వ తారీఖు అనగా గురువారం నాడు కావలి నియోజకవర్గంలో జరగనుంది. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి రాజ్యసభ సభ్యులు గౌరవనీయులు విజయసాయిరెడ్డి గారు, అదేవిధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు రాజ్యసభ సభ్యులు గౌరవనీయులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు, అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ మత్స్యశాఖ మాచులు గౌరవనీయులు సిదిరి అప్పలరాజు గారు, అదేవిధంగా మన గౌరవనీయులు రాజ్యసభ సభ్యులు శ్రీ బిద మసానరావు గారు, అదేవిధంగా కర్నూలు శాసనసభ్యులు హఫీజ్ ఖాన్ గారు, అదేవిధంగా రాష్ట్ర ఎస్సీసీఎల్ అధ్యక్షులు శ్రీ జూపుడి ప్రభాకర్ రావు గారు వీరంతా కూడా ముఖ్య అతిథులుగా పాల్గొనబోతూ ఉన్నారు. ఈ కార్యక్రమంలో మన కావలి నియోజకవర్గం నుంచి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీల సాధికారికత కోసం ఈ యాత్ర చేపట్టడం జరిగింది. జగనన్న పాలనలో మనం ఎవరెవరికి ఏం మేలు జరిగింది, గత ప్రభుత్వాలకి ఈ ప్రభుత్వానికి ఉన్న తేడా ఏంటి, గత ప్రభుత్వంలో ఈ మన జాతులన్నీ కూడా ఏ విధంగా అణిచివేతకు గురయ్యాయి, ఈ సాధికారికతను ఈ ప్రభుత్వంలో ఏ విధంగా మనం పొందగలిగాం అనే దాని మీద ఈ బహిరంగ సభ జరుగుతూ ఉంది. దీంట్లో ముఖ్యంగా కావలి నియోజకవర్గంలో జెండా చెట్టు వద్ద నుంచి మొదటగా బస్సు యాత్ర అక్కడికి చేరుకుంటుంది. ఈ బస్సు యాత్ర అక్కడ నుంచి జెండా చెట్టు వద్ద మనకి 2 గంటలకి, ఆ రోజు మధ్యాహ్నం 2 గంటలకి బస్సుయాత్ర అక్కడికి రావడం జరుగుతుంది. అందరూ అక్కడి నుంచి పాదయాత్రగా మన బీపీఎస్ సెంటర్లో బహిరంగ సభ జరగనుంది కాబట్టి జెండా చెట్టు వద్ద నుంచి 3 గంటల వరకు జరిగే ఈ పాదయాత్ర, తర్వాత 3 గంటలకి బహిరంగ సభ జరుగుతుంది. ఈ కార్యక్రమంలో పై ముఖ్య అతిథులందరూ కూడా పాల్గొంటారు. కాబట్టి కావలి నియోజకవర్గంలో ఉన్న ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ సంబంధించిన ఈ సామాజిక వర్గాలకు సంబంధించిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభిమానులు కావచ్చు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కావచ్చు, అదేవిధంగా ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకు సంబంధించిన ఇతర నాయకులు కావచ్చు, స్వచ్ఛంద సంస్థలు కావచ్చు, వీరు మిగతా సామాజిక వర్గాలకు సంబంధించిన ఆర్గనైజేషన్స్ కావచ్చు, అందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొనాలని చెప్పానని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రతినిధులకు, అదేవిధంగా ముఖ్య నాయకులకు, కార్యకర్తలకు, అభిమానులకు అందరికి కూడా ఆహ్వానం పలకడం జరుగుతుంది. ఈ కార్యక్రమం అంతటినీ మన గౌరవ శాసనసభ్యులు రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి గారి ఆధ్వర్యంలో జరుగుతుంది కాబట్టి ప్రతి ఒక్కరూ మేము సైతం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీతో ఉన్నాం, ఈ ప్రభుత్వం మాకు అనేక మేలు చేసింది, పార్టీలకి అతీతంగా అవినీతి రహితంగా పరిపాలన అందిస్తున్న మన ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని, ఇక్కడ మన గౌరవ శాసనసభ్యులు రామిరెడ్డి ప్రతాప్ రెడ్డి గారిని బలపరుద్దాం. మనకు సంబంధించి మన జాతులు ఏ విధంగా గత పాలకుల చేతిలో నిర్లక్ష్యమయ్యాయి, ఇప్పుడు మనం ఏ విధంగా రాజకీయంగా, ఆర్థికంగా, సామాజికంగా ఏ రకంగా ముందుకు వెళ్తున్నాం, మన జాతులన్నీ కూడా విద్య వైద్య రంగాలన్నింటిలోకి ముందుకు వెళ్ళగలుగుతున్నాం, మన బిడ్డలు ఏ విధంగా ఇంగ్లీష్ మీడియం చదువుకోగలుగుతున్నారు, ఒక ప్రతి పేద జాతులైన మన అందరికి కూడా ఒక ఉన్నతమైన ఈ ఆరోగ్యాన్ని ఏ విధంగా మనం జగనన్న సురక్ష కార్యక్రమం ద్వారా కానీ, ఆరోగ్యశ్రీ ద్వారా కానీ, అదేవిధంగా నాడు నేడు అని చెప్పని ఈ పాఠశాలల్ని, హాస్పిటల్స్ని ఏ విధంగా అభివృద్ధి పరుస్తున్నారు, ఇవన్నీ కూడా మనకు జరుగుతున్న మేలులు. ఈ సంక్షేమ పథకాలు నవరత్నాల్లో ముఖ్యంగా ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీల కోసం ఏ రకంగా ఈ ప్రభుత్వం పాటుపడుతుంది, ఇవన్నిటినీ మనం ఫలాలు పొందుతున్నాం కాబట్టి మనం గతంలో ఏ ఒక్క రాజకీయంగా మనకి ఎక్కడ ప్రాధాన్యత ఇవ్వని పరిస్థితుల్లో ఈరోజు జనరల్ కేటగిరీలో కూడా మనకు సంబంధించిన అభ్యర్థుల్ని నిలబెట్టడం, నామినేటెడ్ పోస్టుల్లో కూడా
50% ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ వర్గాలకు సంబంధించిన వారికి ఇవ్వడం అనేది నిజంగా చాలా గొప్ప విషయం. అదేవిధంగా ఉప ముఖ్యమంత్రి అయితేమి, మంత్రుల శాఖలు అయితేమి, ఈ శాసన మండలి చైర్మన్ల విషయంలో అయితేమి, అన్ని రంగాల రాజకీయంగా మనకి సముచిత ప్రాధాన్యతనిస్తున్న వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి నేతృత్వంలో ఉన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఆశీర్వదిద్దాం. ఇది మన పక్షం, పేదల పక్షం, ఈ ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ వర్గాల పక్షపాతిగా మన జగన్మోహన్ రెడ్డి గారు ఈ పార్టీని స్థాపించడం జరిగింది. కాబట్టి మనమంతా కూడా మేము సైతం జగన్మోహన్ రెడ్డి గారితో ఉన్నాం అని చెప్పని మనమందరం కదిలి రావాలి. ఈ జరుగుతున్న సాధికారిక యాత్రలో మనం అందరం కూడా పాలు పంచుకొని మేము సైతం మీతో ఉన్నామని చెప్పని ఒక భరోసాని కల్పిద్దామని చెప్పి ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేస్తూ ప్రతి ఒక్కరిని ఆహ్వానించడం జరుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరు ఈ కార్యక్రమంలో పాల్గొని ఈ యాత్రని సభని విజయవంతం చేయాలని చెప్పి మిమ్మల్ని అందరినీ మనస్ఫూర్తిగా కోరుకుంటా. నెల్లూరు సమీపంలోని అల్లీపురంలో టిడ్కో ఇళ్లను మేయర్ సవంతి పరిశీలించారు. జిల్లాలోనే ఈ కాలనీ చాలా పెద్దదని చెప్పారు. 11,400 ఇళ్లు ఇక్కడ ఉన్నాయని, త్వరలో వీటిని పేదవారికి అందిస్తామని చెప్పారు. ప్రతి పేదవాడికి కూడా ఒక సొంత ఇల్లు ఉండాలని ఒక కల కనడం జరుగుతుంది. ఆ కలని నెరవేర్చే దైవంగా పనిచేస్తున్నటువంటి మన రాష్ట్ర ముఖ్యమంత్రి గారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు పేదవారి అందరికి కూడా అక్కడికి కావలసినటువంటి అవసరానికి సంబంధించినటువంటి మౌలిక సదుపాయాలను కూడా కల్పించి పేదవారికి ఎంతో మందికి ఇల్లుని అందజేసినటువంటి మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు. అదేవిధంగా కరోనా ప్రభావితం వల్ల కొంత పని ఆగిన వెంటనే దాని ప్రభావం తగ్గిన వెంటనే మళ్ళీ పనులు పూర్తి చేసి ఈరోజు ఇక్కడ అల్లీపురం దగ్గర ఉన్నటువంటి టిక్కో హౌస్ని చూడడం జరిగింది. అన్నిటిలో కంటే కూడా ఈ కాలనీ అన్నది చాలా పెద్దది. ఈ డిస్టిక్లోకి ఇది నా డివిజన్ కావడం నాకెంతో సంతోషకరం. అదేవిధంగా గర్వంగా కూడా ఫీల్ అవుతున్నాను. ఎంతోమంది పేదవారికి జీవించడానికి ఉపయోగపడుతుందని నేను అనుకుంటున్నాను. అదేవిధంగా ఇక్కడ దాదాపు 280 బిల్డింగ్స్ ఉన్నాయి. 11,400 చిల్లర హౌసెస్ కూడా ఉన్నాయి. వీటిని కూడా ఒక పేదవారికి అందరికి కూడా అందచేసే విధిగా ఒక దృఢ సంకల్పంతో ముందుకెళ్తున్నటువంటి మన రాష్ట్ర ముఖ్యమంత్రి వరుణ్ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి మనం అందరం కూడా అండగా ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఇది దాదాపు ఒక నెల రెండు నెలల లోపల ప్రారంభించి పేదవారికి అందజేసే దిశగా వెళ్తున్నందుకు ముఖ్యమంత్రి వరుణ్కి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుతున్నాను. నియోజకవర్గంలో అనుమతులు లేకుండా టపాసులు తయారు చేసిన వికలాలు జరిపిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని కోవూరు సీఐ దాసరి వెంకటేశ్వరరావు అన్నారు. కోవూరు సీఐగా బుధవారం ఆయన బాధ్యతలు చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ, కోవూరు సర్కిల్ పరిధిలో అనుమతులు లేకుండా బాణసంచాలనే తయారు చేసిన విక్రయాలు జరిపితే వారిపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. వారికి కేటాయించిన స్థలాల్లోనే వారు టపాసులు అమ్ముకోవాలన్నారు. పాఠశాలలు, దేవాలయాల్లో జనసంచార లేని ప్రదేశాల్లో విక్రయాలు జరపాలన్నారు. ప్రజలందరూ కూడా బాణసంచాన్ని కాల్చేటప్పుడు జాగ్రత్త వహించాలన్నారు. ఈ కార్యక్రమంలో కోవూరు ఎస్ఐ రంగనాథ్ గౌడ్, ఇందుకూరుపేట ఎస్ఐ వీరేంద్రబాబు తదితర సిబ్బంది ఉన్నారు. అందరికీ నమస్కారం. కోవూరు పరిధిలో ఉన్నటువంటి కోవూరు పోలీస్ స్టేషన్, అదేవిధంగా ఇందుకూరుపేట పోలీస్ స్టేషన్ పరిధిలో ఎవరు కూడా దీపావళి సందర్భంగా ఇల్లీగల్ క్రాకర్స్ మ్యానుఫ్యాక్చరింగ్ చేయడం కానీ, అదేవిధంగా అనుమతులు లేకుండా క్రాకర్స్ అమ్మడం కానీ చేస్తే వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటాం. అదేవిధంగా లైసెన్స్ ఎవరైతే కలిగి ఉంటారో
వాళ్ళందరూ కూడా వాళ్ళకి కేటాయించిన స్థలంలో క్రాకర్స్ పెట్టుకుని దానికి సంబంధించిన ప్రికాషన్స్ తీసుకోవడం, వాటర్, శాండ్ అట్లాగే షాప్కి షాప్కి మధ్య గవర్నమెంట్ వారు నిర్దేశించినటువంటి డిస్టెన్స్ ఏదైతే ఉందో ఆ డిస్టెన్స్ని మెయింటైన్ చేస్తూ షాపులు పెట్టుకోవడం, అదేవిధంగా పార్కింగ్కు డిస్టర్బెన్స్ లేకుండా ప్రజలకి ఇన్కన్వీనియన్స్ లేకుండా స్కూల్స్లో వాటిలో ఈ షాప్స్ లేకుండా దూరంగా ఉండే విధంగా పెట్టుకుని ప్రజలకు ఇన్కన్వీనియన్స్ లేకుండా ఉండాలని కోరుకుంటా ఉన్నాం. అదేవిధంగా క్రాకర్స్, ఇల్లీగల్ క్రాకర్స్ తయారు చేసే వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళని ఎట్టి పరిస్థితుల్లో కూడా ఉపేక్షించమని చెప్పేసి తెలియజేస్తాం. నెల్లూరు నగరం 44వ డివిజన్లో బాబు షూరిటీ భవిష్యత్తు గ్యారంటీ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి పొంగూరు నారాయణ, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కోటంరెడ్డి శ్రీనివాసులు రెడ్డి పాల్గొన్నారు. ముందుగా వారికి డివిజన్ టీడీపీ నాయకులు, కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా వారు డివిజన్లో పర్యటిస్తూ టీడీపీ మేనిఫెస్టో కరపత్రాలను పంపిణీ చేశారు. ప్రజలకి వైసీపీ అరాచకాలను, వైఫల్యాలను తెలియజేశారు. అనంతరం మాజీ మంత్రి పొంగూరు నారాయణ మీడియాతో మాట్లాడాతూ, ఎక్కడ చూసినా నేను చేసిన అభివృద్ధి కనిపిస్తుంది, ప్రజలు ఈసారి మీరు గెలుస్తారు అని ముక్తకంఠంతో చెప్పడం చాలా సంతోషంగా ఉందన్నారు. టీడీపీ అధికారంలోకి వస్తేనే ఆంధ్ర రాష్ట్రం బాగుపడుతుందని తెలిపారు. వచ్చే ఎన్నికలలో తెలుగుదేశం అఖండ మెజారిటీతో గెలవడం ఖాయమని, ఇక వైసీపీ అరాచక పాలన నుండి ప్రజలకి శాశ్వత విముక్తి కలుగుతుందని జోషం చెప్పారు. ఈ కార్యక్రమంలో టీడీపీ ముఖ్య నేతలు, నాయకులు తదితరులు పాల్గొన్నారు. నమస్కారాలండి. ఈరోజు నెల్లూరులోని ట్రంక్ రోడ్లోని 44వ డివిజన్లో 83వ బూత్లో ఈరోజు ఇంటింటికి కార్యకర్తలతో తిరగటం జరుగుతుంది. ఈ కార్యకర్తలు ఎక్కడికి పోయినా, ఈరోజు ట్రంక్ రోడ్లో అయితే షాప్స్లో ఎక్కువ తిరిగాము. ఈ షాప్స్లో ఎక్కడికి పోయినా బ్రహ్మరథం పడుతున్నారు. అంటే ఎక్కడ పోయినా ఒకటే అంటున్నారు, సార్ ఈసారి తెలుగుదేశం. అసలు ఫస్ట్ వాళ్ళు ఈసారి తెలుగుదేశం, మీకే ఓటు. నిజంగా ఆ మాట అంటే ఎంతో ఆనందంగా ఉంది. ఎందుకంటే జనరల్గా నమస్కారం పెట్టి మాకు ఓటేయండి ఈసారి తెలుగుదేశాన్ని ఆదర్శించండి అని అడగటం, అడుగుతాం. అడిగిన తర్వాత వాళ్ళు జనరల్గా సరే అనాలి. అంత కాకుండా అడిగే ముందే, అడగక ముందే వాళ్ళే చెప్తున్నారంటే నిజంగా ఆనందంగా ఉంది. వాళ్ళు ఒకటే అంటున్నారు, అసలు ఇంత డెవలప్మెంటు ఇంత చేశారు, ఒకటి కాదు రెండు కాదు, ఒక మున్సిపాలిటీ చేయాల్సిన అన్ని కార్యక్రమాలు, అది అండర్గ్రౌండ్ అని కాదు, సివరేజ్ అని కాదు, డ్రింకింగ్ అని కాదు, వాటర్ అని కాదు, అన్నా క్యాంటీన్స్ అని కాదు, పార్కులు కాదు, స్కూల్ విద్యార్థులకు మున్సిపల్ స్కూల్స్లో 30,000 బెంచీలు ఇచ్చా, ఒకటి రెండు కాదు. కొందరు మున్సిపల్ ఆయన నారాయణ స్కూల్స్ ఉన్నాయి, అవి డెవలప్ చేసుకోవడానికి మిగతా స్కూల్స్ అన్నిటి అన్నీ 30,000 స్కూల్స్, 30,000 బెంచీలండి, ఒకటి రెండు కాదు. మినిస్టర్ అయిన 6 నెలల్లో ఇచ్చా. ఈ పక్కన విఆర్ఐ స్కూల్ పక్కనే ఉండా నేను, ఇప్పుడు విఆర్ఐ స్కూల్ పక్కన అంతకుముందు లా కాలేజ్ ఉండింది, అది ఖాళీగా ఉంటే ఆ మేనేజ్మెంట్ని అడిగి దాన్ని తీసుకొని చక్కగా ఇంటర్మీడియట్ పిల్లలకి, పేద విద్యార్థులకి ఏర్పాటు చేశా. నారాయణ స్టాఫ్కి జీతాలు ఇచ్చి పెట్టించి అక్కడ బ్రహ్మాండంగా మొన్న యాక్చువల్గా దగ్గర అవ్వబడితే 9వ డివిజన్లో, సార్ నేను ఐఐటీలో సెలెక్ట్ అయ్యాను సార్, నాతోటి ఇప్పుడు 74 మంది సెలెక్ట్ అయ్యారు అక్కడ చదివిన వాళ్ళు, వాళ్ళందరినీ ఒకరోజు తీసుకొస్తాం సార్ అంటే మేమంతా ప్రచారం చేస్తాం అన్నారు. నిజంగా నేను ఒళ్ళు పులకరించింది. అంటే ఆ రోజు చేసిన దానికి వాళ్ళు ఇచ్చే రెస్పాన్స్, ఈరోజు ఎక్కడికి పోయినా బ్రహ్మరథం పడుతున్నారు. ఎందుకంటే మేము ఎక్కడ అసలు ప్రజలకు ఏం చేయాలో చేసాం, కానీ ఎవరిని ఇబ్బంది పెట్టాలో చూడలా. 5 సంవత్సరాల్లో నేను ఎవరిని ఇబ్బంది పెట్టా, ఏ వ్యాపారస్తుని ఇబ్బంది పెట్టా, ఏ ఏ ఇంటి ఓనర్ని కూడా ఇబ్బంది పెట్టలే. ఇల్లు పగలు కొడతామని, అది పగలు కొడతాము, ఇది పగలు కొడతాం, బెదిరించలా. అసలు నాకు తెలియదు, అది ఆ పదవే తెలియదు, ఆ బెదిరించాలనే ఆలోచన కూడా లేదు మాకు. అసలు ఆలోచన లేదు మాకు, వారు ఇల్లు కట్టుకుంటున్నారు వాడు ఇల్లు పగలు కొట్టాలా అని ఆలోచన లేదు. ఒక వ్యాపారస్తుని బెదిరించాలా లేదు. ఒకరి బిల్డింగ్ అప్రూవలు, అసలు అప్రూవల్ అయితే ఆన్లైన్ చేశాను, మీకు తెలుసో తెలీదో. నేను 5 సంవత్సరాల్లో ది బెస్ట్ సాఫ్ట్వేర్ నేను డెవలప్ చేయించాను ఆన్లైన్, క్యాడ్లో డిజైన్ చేసి క్యాడ్లో కానీ సబ్మిట్ చేస్తే 5 నిమిషాల్లో వాళ్ళ చేతిలో ఉంటుంది అప్రూవల్. అసలు మాకు తెలీదు, తెలియగానే అప్రూవల్ అయ్యాయి, అలాంటి సిస్టమ్ తెచ్చాము. కానీ ఈరోజు ఎక్కడ పట్టినా అరాచకాలే, రోజు నదిరికి వస్తుండే ఒకరు
సార్ ఈ ప్రాబ్లం సార్ ఈ ప్రాబ్లం నన్ను బెదిరిస్తున్నారు మా ఇల్లు పగలగొడతారు అంటున్నారు అజ్జేస్తున్నారని రోజు ఒక కేసు నేను లాయర్లకు ఒక చెప్తున్నా ఇలా ఈ రోజు పరిపాలన నేను ఒకటే చెప్తున్నాను ప్రజలు ఎన్నుకున్నది ప్రజలకు సుపరిపాలన ఏమని సుపరిపాలన అంటే పేదలు నిరుపేదలకు సంక్షేమ పథకాలు ఇస్తూ యువతకు ఉద్యోగాలు ఇచ్చేటట్టుగా డెవలప్ చేయాలి అసలు డెవలప్మెంట్ యాక్టివిటీస్ మీద ఆలోచన లేదు సీఎంకే లేదు ఆయన ఎప్పుడు ఎవరిని అరెస్ట్ చేస్తామో ఎవరిని నాన్ బెయిల్ పంపిస్తామో ఇదే 73 సంవత్సరాలు ఉన్న మాజీ సీఎంని 14 సంవత్సరాలు సీఎంగా చేస్తే ఆయన అరెస్ట్ చేసి జైల్లో పెట్టారు కేసు ఎప్పుడు జరిగింది జైల్లో ఎప్పుడు పెట్టారు ఇంకా 6 నెలలు ఎలక్షన్ ఉందంటే ఇప్పుడు జైల్లో పెట్టారు నిజంగా ఎవరైనా అసలు అప్పుడే పెట్టాలా ఎప్పుడైతే కేసు ఉందని తెలిసి అప్పుడే పెట్టాలా ఈ విధంగా ఈరోజు ఈ రాష్ట్రంలో పరిపాలన జరుగుతుంది అరాచక పరిపాలన ప్రజలందరూ గమనిస్తున్నారు ఖచ్చితంగా 2024లో ఈ ప్రభుత్వానికి బుద్ధి చెప్పి అత్యధిక మెజారిటీతో తెలుగుదేశం వస్తుంది మేము సుపరిపాలన ఇవ్వడం జరుగుతుంది ఈరోజు మహాశక్తి ప్రోగ్రాంలో మాజీ మంత్రివర్యులు రేపు కాబోయే మంత్రివర్యులు నారాయణ గారు ప్రతి అంగటికి ప్రతి వీధికి ప్రతి స్లమ్కి వెళ్తుంటే ప్రతి ఒక్కరు మహిళలు కానీ అదే రకం పురుషులు కానీ యూత్ కానీ అందరూ కూడా ఒక చిరునవ్వుతో ఆహ్వానిస్తున్నారు సార్ రండి మీకోసం ఎదురు చూస్తున్నాం ఈ పాలన అన్యాయం అయిపోయింది ఏదో అనుకో ఆ రోజు ఓటేసాం ఎక్కడ పట్టినా హత్యలు మానభంగాలు రేట్లు పెరిగిపోయినాయి ఇంటి పనులు పెరిగిపోయినాయి కరెంటు పెరిగిపోయింది ఆ కాజు చూపించి మాకు తెలకాట్లు పెరికేస్తున్నారు మా పరిస్థితి ఘోరంగా ఉంది అంటూ ప్రతి దగ్గర కూడా సార్ని ఆహ్వానిస్తున్నారు ఎప్పుడెప్పుడు ఎలక్షన్ జరిగితే మేము చూస్తున్నాం సార్ అంటున్నారు ఈరోజు సార్కి ఎక్కడ ఎక్కడ పోయినా కూడా బ్రహ్మనాదం పడుతున్నారు వాళ్ళు చెప్పే నినాదం ఒకటే ఓటు రౌడీక అభివృద్ధి ప్రదాతక దీంట్లో ఒకటే ఎన్నో ఏళ్ళుగా ఎదురు చూస్తున్న నెల్లూరు ప్రజలు దాదాపు 40 ఏళ్ళుగా ఎదురు చూస్తున్న ప్రజలు అండర్గ్రౌండ్ డ్రైనేజ్ సార్ పూర్తిగా 90% పూర్తి చేస్తే 10% పూర్తి చేయలేని ఈ అసమర్థపు అనిల్ కుమార్ మంత్రిగా ఉండి ఒక చేయలేక అది నారాయణకు పేరు వస్తుందని ఈరోజు దాంకుంటున్నాడు అదే రకంగా అదే అండర్గ్రౌండ్ డ్రైనేజ్ ఉంటే ఎక్కడ దోమలుండో జబ్బులరావు అదే రకంగా సంఘం నుంచి కూడా ఒక ప్యూరిఫై వాటర్ తెచ్చారు ఇక్కడికి ఆ నీళ్లు తాగితే జబ్బులు దామని తెస్తే 85% అది పూర్తి అయితే 15% పూర్తి చేయలేక ఈరోజు ఇంట్లో కూర్చున్నాడు దద్దమ్మలాగా ఆ దద్దమ్మ ఈరోజు మళ్ళీ సార్ని విమర్శించడం నేను ఒకటే అడుగుతున్నా దద్దమ్మ అనిల్ ఒకటే గుర్తుపెట్టుకో ఈరోజు మా సార్ చూడు ఎక్కడ పోయినా ఎటువంటి రెస్పాన్స్ వస్తుందో చిన్నకాడి నుంచి పెద్ద కాడి నుంచి మంచి రెస్పాన్స్ ఇస్తూ ఆయన గురించి చెబుతూ అభివృద్ధి ప్రజాతికే మా ఓటు అని చెప్పి ఆయన చెప్తున్నారు ఈరోజు ఒకటే జరిగేది అవినీతికి అభివృద్ధి ప్రజాతికి పోటీ అభివృద్ధి కోసం చేసిన ఎన్ని ఇళ్ళు కట్టించారండి 45,000 ఇళ్ళు ఇల్లు ఇవ్వలేదు నాశనం చేశారు అదే రకంగా ఎన్ని పార్కులు చూడండి అదే రకంగా రోడ్లు అండర్గ్రౌండ్ డ్రైనేజ్ ఇళ్ళు ఒకటా రెండా ఎన్ని అని చెప్పాలి ఇన్ని చేసినటువంటి నారాయణ గారికి ఓటేసేదాన్ని ప్రజలు సిద్ధంగా ఉండాలని చెప్పి నేను తెలియజేస్తూ నారాయణ గారి గెలుపు 50,000 ఖాయం అని చెప్పి తెలియజేస్తూ అనిల్ కుమార్ ఇంకా ఆయన సిద్ధంగా ఉండాలి మద్రాసుకి సామాన్లు చదువుకొని ముందుగానే ఇల్లు కట్టుకున్నాడు ఆయన ఇంకా హాయిగా మద్రాసుకి వెళ్ళిపోవచ్చు అని కూడా నేను తెలియజేస్తున్నాను.